ఎట్టకేలకు ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో నామినేషన్ వేసేందుకు రెడీ అవుతున్నారు. ముచ్చటగా మూడోసారి ప్రధాని మోదీ వారణాసి నుంచి బరిలో దిగుతున్నారు. ఈసారి హ్యాట్రిక్ ఖాయమన్నది కమలనాథులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వారణాసిలో చివరి విడత పోలింగ్ జూన్1 జరగనుంది. దీనికి సంబంధించి మే 7 నోటిఫికేషన్ వెలువడనుంది. నామినేషన్ సమర్పణకు గడువు 14 వరకు ఉంది. 13 ప్రధాని నామినేషన్ వేయనున్నారు. ఈసారి మోదీ ప్రత్యర్థిగా పూర్వాంచల్ బాహుబలి నేతగా పేరు పొందిన యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ వరుసగా మూడోసారి బరిలో దిగుతున్నారు. మరోవైపు వారణాసి నుంచి ప్రధాని నరేంద్ర మోదీపై కమీడియన్ శ్యామ్ రంగిలా పోటీకి దిగుతున్నారు. రాజస్థాన్ కు చెందిన ఈ ఆసనటుడు రాజకీయ రంగంలోకి అడుగు పెడుతున్నారు. 29 ఎంటర్టైనర్ వారణాసి నియోజకవర్గం నుంచి ప్రస్తుతం ప్రధానిపై పోటీ చేయాలని నిర్ణయించుకోవడం స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిపోయింది. ప్రజాస్వామ్యం జీవించే ఉందని చెప్పడానికి తాము ప్రధాని మోదీపై పోటీ చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ రోజుల్లో ఎవరిని నమ్మడానికి వీల్లేదని చెబుతూనే ఎప్పుడైనా నామినేషన్ విత్డ్రా చేసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఈ లెక్కన శ్యామ్ పోటీ చేయడం డౌటేనని అనుకుంటున్నారు. ప్రధాని మోదీని అనుకరిస్తూ పాపులారిటీని సంపాదించిన శ్యామ్ రంగిలా తన మద్దతుదారులకు రుణపడి ఉంటానని చెప్పుకొచ్చారు.